బిగ్ బాస్ 3లో 20వ రోజు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్తో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని, అవార్డ్స్ సాధించిన వారికి కాంగ్రాట్స్ చెప్పాడు. ఉదయం అంతా కోడిపాయే లచ్చమ్మది సాంగ్తో నిద్రలేచారు. ఉత్సాహంగా స్టెప్పులేశారు. తమన్నాను బ్రష్ చేయలేదా అంటూ బాబా మాస్టర్ శ్రీముఖి ఆట పట్టించారు. అంతా వెళ్లి స్టోర్ రూమ్ లో ఉన్న టీషర్ట్స్ వేసుకున్నారు. తెనాలి డబుల్ హార్ట్స్ వాళ్లు ఇంటి సభ్యుల కోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనుకుంటున్నారని, వంట చేసేవాళ్లు యాప్రాన్స్ ధరించాలని, మిగతా వాళ్లు టీషర్ట్స్ వేసుకుని తినాలని బిగ్ బాస్ లేఖలో సూచించాడు. బాబా మాస్టర్ వేసిన దోశను శ్రీముఖి కెమెరాకు చూపించింది. శ్రీముఖి తీరు సరిగ్గా లేదని వితిక రాహుల్ మాట్లాడుకున్నారు. టాస్క్ వస్తే శ్రీముఖి చంద్రముఖిలా మారుతుందని రాహుల్ అన్నాడు. తమన్నా స్నానం చేసి తిరుగుతూ ఉంటే ఈమెను చూసి కెమెరామ్యాన్స్ తిట్టుకొని ఉంటారు అని శ్రీముఖి బాబా మాస్టర్ అనుకున్నారు. ఇంతలో తమన్నా స్విమ్మింగ్ పూల్లోకి దిగింది. ఇది నాకు చూసి ఏంటి చేరతో దిగుతుంది అని నవ్వుకున్నాడు. వరుణ్ సీక్రెట్గా సిగరెట్ తాగుతుంటే సడన్ గా నేను వెళ్లానని వితిక చెప్పింది. వరుణ్ ఆమెపై సీరియస్ అయ్యాడు. వితిక అలిగి వెళ్లిపోయింది. రోహిణి ఆసు వెళ్లి బుజ్జగించారు. ఇంతలో వరుణ్ వచ్చి బతిమలాడి వితికాను మోసుకెళ్లాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, తేల్చుకోవాలని నాగన్నాడు. రవిని చూసి చెయ్యి ఎలా ఉందని అడిగాడు. అలీని ముందుకొచ్చి 21 గుంజీలు తీయమని నాగ్ చెప్పాడు. హిమజ లెక్క తక్కువ కాకుండా చూసుకోమన్నాడు. చిన్నపిల్లల్ని తప్పు చేస్తే గుంజీలు తీయమనడం తప్పు, కాని ఇలా వయసొచ్చిన వాళ్ళు తప్పు చేస్తుంటే అసలు ఊరుకోవద్దు అన్నాడు. అలీ, నీ డ్రెస్ బాగుంది, నీకు డ్రెస్ సెన్స్ ఉంది, కానీ కామన్ సెన్స్ లేదయ్యా అని నాగన్నాడు. టాస్క్లో డబ్బులు వసూలు చేసే పద్ధతి అది కాదు. ఆడపిల్ల జేబులో చెయ్యి పెట్టి డబ్బులు లాక్కుంటావా అన్నాడు. నువ్వు టాస్క్లో విలేజర్వి, దొంగ అయితే ఆ పని చేయొచ్చన్నాడు. ఒక మగాడు ఆమె మీద చెయ్యేస్తే తంతుంది. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఎక్కడైనా సరే అదే పని చెయ్యాలని నాగు చెప్పాడు. అమ్మాయి కాళ్ల మీద పడినా సరే బెదిరించావు, ఏం చేస్తావు అని అలీపై సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్లోకి బయట పర్సనల్ విషయాలు తేవడానికి వీలేదని స్పష్టం చేశాడు. అలీ అలా అరుస్తుంటే మిగతా వాళ్లు గొంతులన్నీ మోగబోయాయా అని అడిగాడు. తమన్నా ఒక్కతే అలీని నిలదీసింది. అందుకు ఆమెను అభినందిస్తున్నా అన్నాడు. హిమజాను ఎందుకు సపోర్ట్ చేశావు, అది ఆమె మీద ప్రేమతోనా లేక అలీ మీద పగతోనా అని తమన్నాను నాగ్ అడిగాడు. నాకు ఎవరితోనూ శత్రుత్వాలు లేవని, నవ్వుతూ నవ్విస్తూ ఉంటానని అంది. హిమజ కాళ్లు పట్టుకున్న విధానం బాధ అనిపించి రెస్పాండ్ అయ్యానని, ఆ స్థానంలో అలీ కాకుండా ఎవరు ఉన్నా అలాగే చేసేదానని అనిపించింది. అసలు ఏం జరిగింది అని హిమజాను నాగ్ అడిగాడు. దానికి ఆమె దిండ్లు దుప్పట్లు ఫ్రీగా ఇచ్చారు కదా, అలాగే వాటర్ కూడా ఇస్తారనుకొని వెళ్లానని చెప్పింది. అలీ నన్ను దొంగలా చూశాడు, తర్వాత అతను దొంగలా మారాడని అంది. తర్వాత అలీ మాట్లాడుతూ డబ్బులు అడిగినా ఇవ్వలేదు. నా వాయిస్ గట్టిగా ఉందని అన్నాడు. దానికి నాగ్ అప్పుడే కాదు ఇప్పుడు లౌడ్గానే ఉంది, ఫ్యూచర్లో ఈ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు, ఇష్యూ ఇంతటితో క్లోజ్ అన్నాడు. తర్వాత తమన్నాతో రోల్ మోడల్ అన్నావు అంటే అందరినీ ఇన్స్పైర్ చేయాలి, రవి విషయంలో నువ్వు చేసిందేంటని నాగ్ అడిగాడు. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కాబట్టే రవిని అలా చేశానని తమన్నా చెప్పింది. మిగతా సభ్యులంతా వద్దు తమన్నా అన్నా నువ్వు వినలేదు. ఒక టైంలో రవి బాబా మాస్టర్ని పట్టుకొని ఏడ్చాడు. ముఖమంతా ఎర్రగా అయిపోయిందని నాగార్జున అన్నాడు. రవి విషయంలో తమన్నా చేసింది రాంగ్ అన్నవాళ్లు చేతులెత్తమన్నాడు. అంతా చేతులెత్తారు. రవి విషయం వదిలే తమన్నా, జర్నలిస్టులందరికీ యాక్టింగ్ అంటావా, నువ్వు యాక్టివిటీస్గా ఉన్నప్పుడు ఎంతమంది జర్నలిస్టులు నీకు సపోర్ట్ చేశారని నాగ్ అడిగాడు. నేను అందరినీ అనలేదు అని తమన్నా చెప్పింది. దాంతో నాగార్జున అప్పటి వీడియోను ప్లే చేశాడు. జర్నలిజాన్ని తిట్టావు, ఇప్పుడు కూడా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అందరి జర్నలిస్టులకు జ్యోతికి తమన్నా సారీ చెప్పింది. తర్వాత బాక్స్ ఎందుకు పగలగొట్టావు అని రవిని అడిగాడు. దొంగ అనేసరికి అలా చేశానని రవి బదులిచ్చాడు. దీనికి నాగ్, మనమంతా హీరోలమే, నువ్వు సీరియల్స్లో హీరో, నేను సినిమాల్లో హీరో అని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్టీ జాగ్రత్త అని చెప్పాడు. రవికి గాయమైనప్పుడు వితిక తీరు అభినందనీయమని అన్నాడు. అప్పుడు జరిగిన వీడియోను ప్రదర్శించాడు. నాగ్ నవ్వుతూ, వితిక నీ కేర్ అంతా డబ్బులు దాచాక చూపిస్తావా అన్నాడు. శ్రీముఖి గురించి
ఫాల్తూ మాటలు మాట్లాడొద్దని రాహుల్కి వార్నింగ్ ఇచ్చాడు. రవికి దెబ్బ తగిలిన హడావిడిలో ఉన్నాం కాబట్టే రాహుల్ని అప్పుడేం అనలేదని శ్రీముఖి చెప్పింది. మహేష్ డంబెల్తో కొట్టమని చెబితే శ్రీముఖి బుద్ధి ఏమైందని రాహుల్ అన్నాడు. బాధపడి ఉంటే సారీ అని శ్రీముఖికి చెప్పాడు. శ్రీముఖి, నువ్వు వరుణ్ దగ్గర దోచేసిన పద్ధతి సూపర్ అని నాగన్నాడు. బాబా ఫన్నీ దొంగ, ఎవరికీ కనిపించకుండా వెళ్లి భోజనాలు చేస్తాడని అన్నాడు. ఇంతలో మహేష్ మాట్లాడుతూ, ఇండివిజువల్గా సంపాదించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దొంగలు పోలీసులతో కుమ్మక్కయ్యానని చెప్పాడు. బాబా మాస్టర్, మీరు పెద్దవారు, గొడవలు ఆపాలి కదా అని నాగడిగాడు. చెబితే వినర్ సార్, అందుకే అయినా ఆపుతూనే ఉన్నాను, కావాలంటే వీడియోలు చూడండి అని బాబా మాస్టర్ చెప్పాడు. తమన్నా, వీతిక, పునర్నవి, రాహుల్ బాబా మాస్టర్లు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారని, ఐదుగురు ఒకచోట కూర్చోవాలని నాగన్నాడు. సరే ఇప్పుడు ఒక గేమ్ ఆడదామని చెప్పాడు. ఇక్కడ 7 రంగుల బెలూన్స్ ఉన్నాయి, పునర్నవి స్టోరూమ్కి వెళ్ళి ఇలాంటివే అక్కడుంటాయి తీసుకురా అన్నాడు. పునర్నవి, ఒక బెలూన్ తీసుకో, ఇప్పుడు నేను అందరినీ 7 పేర్స్గా డివైడ్ చేస్తాను. పునర్నవి వాళ్ల మధ్య ఒక బెలూన్ పెడుతుంది, అది కిందకి వెళ్ళకూడదు, పైకి రాకూడదు. అలానే నడుచుకుంటూ స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఒక వస్తువు ఉంటుంది, దాన్ని తీసుకురావాలని చెప్పాడు. శ్రీముఖి, రాహుల్ మధ్యలో పునర్నవి బెలూన్ పెట్టింది. స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డంబెల్ తీసుకొచ్చారు. అలి, హిమజ స్టోర్ రూమ్ వరకు వెళ్లగానే బెలూన్ ఎగిరిపోయింది. పునర్నవి, బాబా మాస్టర్ వెళ్లి చపాతీ తీసుకొచ్చారు. మహేష్, వరుణ్ వెళ్లి బ్యాటరీస్ తీసుకొచ్చారు. వీతిక, జ్యోతి వెళ్లి టిష్యూస్ తీసుకొచ్చారు. టాస్క్ ఈజీ అయిపోయిందని తమన్నా రవికి 45 సెకండ్స్ టైం ఇచ్చాడు నాగ్. తమన్నా రవి వెళ్తూ ఉండగా బెలూన్ మధ్యలోనే ఎగిరిపోయింది. ఆసు, రోహిణి స్పీడ్గా వెళ్లారు, మధ్యలోనే బెలూన్ పోయింది. వచ్చిన వస్తువులన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయాలని, అలాగే ఎలిమినేషన్కు నామినేట్ అయిన వాళ్లు బ్యాగ్లు తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టాలని నాగ్ చెప్పాడు. స్టోర్ రూమ్లో ఎవరి బ్యాగ్ ఉండదో వారే ఎలిమినేట్ కాబోతున్నారని అన్నాడు. ఎవరి బ్యాగ్ లేదో చూసి నాకు చెప్పమని అసూని అడిగాడు. 5 వెళ్లి డైనింగ్ టేబుల్ వెనుక వరుసగా నిల్చోవాలని చెప్పాడు. ఇంతలో ఆసు లోపలి నుండి వచ్చి ఎవరి సూట్ కేసులు లేవని చెప్పింది. ఎవరు ఉంటారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు చెబుతానంటూ నాగ్ షాక్ ఇచ్చాడు. అన్నీ మీరు అనుకున్నట్లుగా జరగవు, మేము కూడా కొన్ని ఆటలు ఆడతాము అన్నాడు. రేపు కలుద్దామని వెళ్ళిపోయాడు.